ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ఎల్మల సురేష్ అన్న నీకు నమస్తేనే. నమస్తే. నీకు ఎంత భూమి ఉంటుంది సురేష్ అన్న? నాకు 2 ఎకరాల సగం ఉంటుంది సార్. అంటే ఎన్నెళ్ళు అయినా ఇది కొనుక్కొని? ఏది మాదే, ఇంటిది మా సొంత భూమి. అంటే మీ తండ్రి నుంచి వచ్చింది? తండ్రి నుంచి వచ్చింది. అప్పుడు ఆనకాలం ఏం పంట వేసినట్టు? ఆనకాలం పత్తి వేసిన. ఎప్పుడు తీకేసిన పత్తి కట్టే? మరి పత్తి సారు తీసేసి అంటే మక్క పెట్టుకున్నా. ఇప్పుడే జనవరిలో కంటే ముందే డిసెంబర్లో వీకేసిన. ఎంత వెళ్ళింది ఆ పత్తి? పత్తి 15 క్వింటాల పత్తి వెళ్ళింది. 2.5 ఎకరాల? 2.5 ఎకరాల. అయ్యో తైల 7 క్వింటాల సగం పడ్డట్టు. కొంచెం పోపేయ. పర్వాలేదు, ఈ సంవత్సరం వర్షాలు బాగుండే కదా. మాది చెలక భూమి కాబట్టి వర్షంకు తట్టుకొని దిగుబడి యాకం వస్తుంది అన్నట్టు. ఈ మక్క ఎప్పుడు వేసినావు? మరి డిసెంబర్లో వేసిన. అంటే ఎన్ని ఎకరాలు వేసినావు ఈ మక్క? మక్క ఎకరం వేసిన సార్ నేను. బాగా ఎత్తు పెరిగింది మక్క. ఎన్నిగానో మందులు వేసినావు ఇట్లా? మందు ఏమి వేయలేదు దీనికి. ఒక్కసారి ఒక బిజ్జీరో పోతా పోసిన అంతే. మళ్ళా యూరియా వద్దాం అనుకున్నాం, బాగా పెరిగింది కాబట్టి యూరియా వేయలేదు. ఒకటేసారి వేసినావు? ఒకటేసారి వేసిన. ఒకసారి ఇంత డౌరా కొట్టేసిన. కత్తెర పురుగు బాగా మందులు కొట్టినా. 2 సార్లు కొట్టిన. చిన్నప్పుడు బాగా పురుగు వస్తుంది, 2 సార్లు మందు కొట్టినా. నష్టమేం కాలేదా కత్తెర పురుగుతో? నష్టమేమి కాలేదు. మందు కొట్టకుంటే మాత్రము ఉండదు కాదు. కత్తిరించుకుంటా పోతే సుడిలో మొత్తం పురిగే ఉంటుంది. కరెక్ట్ టైంకి అందుకున్నావు? మరి కరెక్ట్ టైంకు మందు కంపల్సరీ కొట్టబడుతుంది. ఏ మందు కొట్టినావు అప్పుడు? సనికూరు మందు 2 సార్లు స్ప్రే చేసిన. ఇప్పుడు ఇయ్యాల ఏం పని చేస్తున్నారు? ఇయ్యాల ఇయ్యాల సార్ మక్కలు ఇరుస్తా మార్కెట్కు. 100కొక్క సంచి ఇరుస్తున్నా, 3 రూపాయలకు ఒకటి పోతున్నది మార్కెట్లో. 3 రూపాయలు అంటే బాగా తక్కువ కాలేదా? తక్కువగానిక మనము ఎండిన మొక్కలు చేద్దాం అనుకున్నాం కనుక ఇప్పుడు ఇరిచేయాలని నేనే వేరే పంట వేసుకోవచ్చు. మర్రా ఇప్పుడు మక్క ఇరిచేసి ఇంకో పంట వేస్తావా? మరి ఇంకోటి వేయాలి. ఆకుకూరలు వేస్తా. ఇప్పుడు ఎండాకాలం కదా సార్, మంచి రేట్లు ఉంటాయి ఆకుకూరలు. మెంతికూర, కొత్తిమీర అవి వేస్తాయా? ఇప్పుడు ఇది 1 ఎకరం ఉన్నదా? 1 ఎకరం ఉన్నది. కానీ పచ్చగానే ఉన్నది ఇంకా ఇరుస్తున్నావు? మరి పచ్చగా అంటే లేత మొక్కలే పోతాయి కదా సార్. ఎక్కువ ముదిరినవి తీసుకోరు. నీళ్ళు ఇచ్చుడుకు ఎప్పుడు ఎనీ టైం పచ్చ ఉంచే ఒక మక్కని ఇరబడుతుంది. అంటే కోసి ఇరుస్తున్నావా? నిలువునే ఇరిసే? నిలువున ఇరిసి పశువులకు మేత వెంటనే పచ్చిది. నిలువు ఇరిసేస్తావు? సొప్ప కోసి పశువులకు? పశువులకు వేసేస్తా. తింటున్నాయా? అట్లా బాగా తింటాయి. ఎంత దూరం ఒక చెట్టు పెట్టినావు ఇట్లా మక్క? సరిదిద్దు పోసినావా? ఇట్లా వేసుకుంటా పోయినావా? నేను దేడి పీట పోయి పెట్టిన. మక్క పెట్టినా? చేత్తో చేతితోడు పెట్టుకుంటే పోయినా. అందాతో కూడా వేసుకుంటా పోయినా? లేదు కదా, ఇట్లా పెట్టినా. మేమిద్దరమే భార్య భర్తలమే పెట్టుకున్నాం. మరి ఇదంతా బురద బురద ఉన్నది, పచ్చిగున్నది కదా. ఇప్పుడు ఎందుకు నీళ్ళు ఇచ్చినావు మరి ఇరిసే టైంలో? అది నీళ్ళు ఇవ్వకుంటే తూరదు కదా. కానీ నువ్వు ఇరుస్తున్నావు కదా. ఇరిసినా కానీ మనం ఇరుసుడు కాకపోతే మొత్తానికి ఎండిన మొక్కలు చేయాలి కదా సార్. ఆవిడతోటి మర నీళ్ళు ఇవ్వకపోతే ఇత్తు నిండా రాదు, సువ్వలు పోయి దిగుబడి రాదు. అందుకే నీళ్ళు ఇచ్చుకుంటా పచ్చటి మొక్క నేర్చుకుంటా మావాడిది. ఎన్ని రోజులు ఆయన ఇరుసుడు చాలు చేసి? నేను 3 రోజులు ఆయా. అంటే రోజుకి ఎన్ని మొక్కలు కొండబోతున్నావు అట్లా మార్కెట్? నేను డైలీ 1000 కొండబోతా. 2000 అంటే సంచులలోనా? సంచులలో నింపి కొండబోతా. ట్రాలీ వస్తుందేమో? ట్రాలీ వస్తుంది. అంటే ఓలా ట్రాలీ? ఇక్కడ మా ఊళ్ళో ఉంటాయి ట్రాలీ. కూరగాయలు మోసే బండ్లే డైలీ తీసుకెళ్తాం ప్రొద్దున. ఎన్ని సంచులు నిండుతాయి అట్లా? ఇక మనం దింపించేది సార్ 20 సంచులు కానీ 10 కానీ మార్కెట్లో పోయిన తీరు పట్టుకుంటా ఇరిచేస్తాం. లెక్క పెట్టిస్తాం? లెక్క పెట్టి అక్కడ బీట్లు వేసిస్తాం. మరి అమ్మిస్తారు కమిషన్ మీద. ఎక్కడ ఉంటుంది బీట్ మక్కల బీట్? ఇప్పుడు కూరగాయలనే శివ చౌక్లో ఉన్నది. మరి అటు గ్యాస్ కాయలే సార్ పెద్ద మార్కెట్. అక్కడ అక్కడ తీసుకుపోతుంది. అక్కడ తీసుకుపోతుంది. రోజుకు 1000 మక్క ఇస్తున్నావా? రోజుకు 1000 ధరని బట్టి. మార్కెట్లో ఎక్క రేటు పోతే ఏకంగా ఉండబోతా. ఇక ఎక్క తక్క రేటు ఉన్నట్టు ఇప్పట్లో ఇయ్యాల 10 సంచులు కూడా పోయినా. 10 సంచులు అలా సరిపోలేదనుకో, అరే అన్న గిన్నె వచ్చినాయి కదా తీసుకురా ఇంకా అని అంటే ఇంకెక్క ఇరుసుకపోతా. ఎంతమంది రైతులు మార్కెట్లకు తీసుకొస్తున్నారు మక్కని ఇప్పుడు? ప్రస్తుతం అయితే బరంపూర్ నుంచి మొక్కలు లేవు. నేను ఒక్కొన్ని ఇరుసుకపోతున్నా ఇప్పుడు. అంటే ఇప్పుడు నువ్వు ఒక్కడే తీసుకుపోతున్నావు మార్కెట్? ఒక్కడే తీసుకుపోతున్నావు. వేరేళ్ళు వస్తలే రాకలేవు ఇంకా. మరి అట్లా ఓలై లేనప్పుడు నువ్వు టకటక అంత ఒకటేసారి తీసుకొని పోరాదు అట్లా? అక్కడ పోదు కదా సార్, ఒకటేసారి కొండ పోతే కొనేవాళ్ళు రాలు. ఒక్కొక్క నాడు రేటు తక్కువ అవుతుంది. యాకం మాలు తీసుకపోతే మనకు ధర రాదు. అందుకే కొన్ని తీసుకెళ్తా రోజు. మరి వాళ్ళు వస్తలేరా? నేనే ఒక్కడసారి తీసుకుంటా గుత్తకి అని అంటలేరు తోటలకు వచ్చి దళారులు? వాళ్ళకు చెప్తే వస్తారు, కానీ మనం అయిపోయి చెప్తే వాళ్ళు ధర తక్కువ అడుగుతారు. అందుకోసమే మనం తోచిన కాడికి అయిన కాడికి ఇరుచుకుంటా. ఎవరైనా వస్తే ఇచ్చేస్తా, కానీ ఎవరు రాకపోతే మనం వేసిన పంటని మనమే ఇరుచుకుంటా అమ్మేసుడే రోజు. ఇంత ఇప్పటిదాకా 3 రోజులు ఇరుస్తున్నావు? 1 రోజులే.
అంటే ఎంత రేట్ వచ్చింది? 3 రూపాయల కోటేనా? 3 రూపాయల కోట వస్తున్నాయి. అంటే ఆడ బీట్లని బీట్లని ఒక కోన రావడతా రోజుకు? ఏ 2 4 సార్లు ఇరుస్తున్నా సార్ నేను. అంతేనా? 4 లేదా 6. ఇలా కొన్ని లేత ఇసుకున్నాయి కదా మరి, అవి ఇరుస పెడతారా? అవి లేతయి రావుగా సార్. అవి అంతేగా, ఒక్కటే కంకేస్తుంది మాకు, ఒక్కటి లేదా 2. రెండు వేస్తే రెండు ఫుల్ వస్తాయా ఇత్తులు? ఒక్కదానికి వస్తుంది, ఒక్కదానికి రాదు. ఇప్పుడు ఒక్కొక్కటి పూర్తిగా ముదురది, బాగా లేత ఉంటుంది, ఆ మొక్క నిడస పెడుతున్నారా లేకపోతే కోసి ఎడ్లకి వేసేస్తారా? కోసి ఎడ్లకి వేసేసాడు, అది రాదు. అయ్యేదాకా ఉంచారా? అయ్యేదాకంటే మనం నీళ్లు బాగా ఇవ్వబడితే అది రాదు, అంతే ఒకటే వస్తుంది. ఇప్పుడు నువ్వు 4 సార్లు ఇరుస్తున్నావు కదా, 4 సార్లు ఇరంగ 10 కర్రలు ముదురయి కంకి. అవి ముదిరైన కంకులు నీరం కదా సార్. కర్రలు ఉంచేస్తారా? కర్రలు కోసేస్తారా? కర్రలు పశువులకు కోసేసుడి. కోసేసుడి అంతే కదా, అయిపోయినట్టు. అయిపోయినట్టే రాదు అది. ఆ సాలల్లో ఎన్ని లేత అయినా తీసేసేసుడి. తీసేసుడి అంటే ఆ లేత సాళ్ళ కోసం ముంచుకుంటా ఎడితే నీళ్ళు ఇచ్చుడు కష్టం అవుతుంది కదా మనం. కొత్తగా తర్వాయి బట్టి మనం నీళ్ళు ఇచ్చుకుంటా పోతాం కాబట్టి ఆ లేత బీతే అన్ని కోసేసుడి. ఊళ్ళో ఇరుస్తున్నారు, కైకిలో పెడతారా? మీరే ఇస్తారా? మేము భార్య భర్తలు మీరుసుకుంటాం, ఒక్కొక్క నాడు కైకిలు పెట్టుకుంటా యాక మిర్చిన నాడు. 1000 కంకి ఇరాలంటే ఎంత టైం పట్టచ్చు మీకు? 1000 కంకి ఇరాలంటే 3 గంటల నుంచి 5 గంటల దాకా, 2 గంటలలో ఇరుసుకుంటారు ఇద్దరమే. ఇరిసి నింపేస్తారా చూడ? నింపేసి బస్తలు కట్టేసి ఉంచేస్తా. ర్యాలీ రాత్రి వస్తుందా? ర్యాలీ సాయంత్రం వస్తుంది. మనలనే బండ్లే ఉంచేస్తా. బండ్లే ఉంటాయి, ప్రొద్దున మార్కెట్ కి వెళ్తాయి. నువ్వు పోతావా బీట్ కాడికి? నేనే పోయితా, అదే బండిలో పోతా. టమాటాలు ఇవి 2 తీసుకెళ్తా. తీసుకుపోయి అక్కడ అమ్మేసేసి ఎంటనే పట్టి తీసుకొని వస్తాయి? పట్టి తీసుకొని వచ్చేస్తా. డబ్బులు అప్పుడే ఇస్తారేమో? డబ్బులు అప్పుడే ఇస్తారు. అయితే ఈ మక్క ఇరుసుడు అయిపోవడానికి ఎన్ని రోజులు టైం పట్టచ్చు? మక్క ఇరాలంటే సారు ఇంకా వారం రోజులలో ఇరచ్చు, రేటు ఉంటే. ఇక రేటుకింత తక్కువ ధరకింత పోతుంది కదా. ఇక ఎండిన మొక్కలు చేసుడే, ఇరుసుడు ఆపేస్తా. ఇరుసుడు ఆపేసి ఎండిన మొక్కలు చేసి అమ్ముకునుడే. అట్లా లాభమా? పచ్చి మొక్క లాభమా? మనకు ధర ఉంటే ఇప్పుడు ఇదే లాభం, పచ్చియే లాభం. మనకు 3 రూపాయలు పడుతున్నది, ఏం పర్వాలేదు. ఇక ఎండిన మొక్కలు అయితే ఎక్కువ రేటు ఉండదు కదా సార్, గవర్నమెంట్ అయితే కొన్నది. అందుకు ఎండిన మొక్కలు వాళ్ళ కోళ్ళ ఫారములు వాళ్ళు ఇల్లు అచ్చుకొనకపోతారు. స్వీట్ కార్న్ కాదా ఇది? స్వీట్ కార్న్ కాదు, ఇది లోకల్. మరి నువ్వే అక్కడ రైతు బజార్లో కూర్చొని అమ్మరాదా? మరి అమ్మచ్చు కానీ సార్, మాకు పని ఉంటుంది. చేన్ల పని చేసుకోవాలి, ఆడ ఉండాలంటే కాదు. అది కూడా పని కదా. ఇక్కడ కాదు కదా సార్, ఇక్కడ నీళ్ళు ఇవ్వాలా. నేను అక్కడ ఉంటే ఇక్కడ చేసేట వాళ్ళు లేరు కదా, నేను ఒక్కొనే చేసుకుంటా కదా. అందుకు నాకు అమ్మరాదు అక్కడ. 1000 మొక్క అంటే ఎన్ని సంచులు నిండుతాయి? 1000 మొక్క 10 సంచులు అవుతాయి. అంటే ఒక దాంట్లో 100 మొక్కలు? 100 మొక్కలు. అంటే లెక్క పెట్టేస్తారా? లెక్క పెట్టేస్తా సార్. ఒక 4 ఎక్కనేస్తారా సార్? 5 ఎక్కనేస్తా సంచికి 5. ఎందుకంటే వాళ్ళన్నా తీసుకుంటారు కాబట్టి. ఆడిపోయినాక 5 ఎక్కేస్తా. మళ్ళీ అది నువ్వు వెంటనే అదే రోజు కోసేస్తావా మొక్కని? అదే రోజు ఏమి కాదు, ఒక నాడు రెండు వద్దులు ఆగి అవసరం ఉన్న కాడికి కోసుకుంటాం. గోదలకేసుకుంటాం. మరి భూమి జల్ది ఖాళీ కావడుతుంది కదా? భూమి మరి జల్ది ఖాళీ చేసుకుంటే మేము వేరే పంట ఆకుకూరలు అక్కుంటాం. ఎండాకాలం భూమి ఎక్కలేదు కదా సార్, ఇదే భూమిలో ఆకుకూరలు వేసుకుంటాం. వర్షాకాలం మొక్కేస్తే లాభమా? ఇప్పుడు మొక్కేస్తే లాభమా? వర్షాకాలము మొక్క వేయచ్చు కానీ కాకపోతే చేను చేనుకు అందరు వేస్తే లాభం. ఒక్క ఇట్లా వేస్తే పందుల బిడద బాగా ఉంటుంది. రాత్రి కావాలు చేయబడుతుంది, ఇప్పుడే కావాలు చేస్తున్నాం సార్. తెల్లందాకా పండతంకు రాబడుతుంది. ఎందుకు చుట్టూ ఫెన్సింగ్ ఉన్నది కదా నీకు? ఫెన్సింగ్ ఉన్నది, ఇంత సో సాడీలు కట్టినా కానీ అవి చింపుకొంచి వస్తాయి. కరెంటు షాక్ పెట్టాలంటే భయం, షికారులు వస్తారు, వాళ్ళని దానిపోతే మన పరిశానని పెడతలేము. నువ్వు ఇప్పుడు మార్కెట్లో 3-4 రూపాయలకు మొక్క అమ్ముతున్నప్పుడు మరి ఈ తోటలకు వచ్చి నాకు ఒక 50 మొక్కలు తీసి అంటే ఇరిసిస్తారు అట్లా మీరు వాళ్ళని వస్తే? 50 మొక్కలు ఇరిసిమంటే ఇరిసిస్తా, అదే రేటు తోటి. మనకు పోయిన రేటు తోటి కావాలంటే ఇరిసిస్తాం. కాలి చెట్టు వాళ్ళు వస్తారు అట్లా మీ దగ్గరికి? మరి వరదాకనైతే వాళ్ళు రాలే, వస్తే ఇంత ఇచ్చేస్తాం. ఇప్పుడు ఈ మొక్క అంతా కోసేసిన తర్వాత ఎండిపోయిన సొప్పని ఏం చేస్తావు? ఎండిపోయిన సొప్ప మేత పశువులకి సార్. ఉన్నాయా పశువులు? ఉన్నాయా? పశువులు నా దగ్గర లేవు కానీ మా వాళ్ళ ఉన్నాయి, వాళ్ళే కోసుకెళ్తారు. ఇవి విరిసేటప్పుడు ఇవి బాగా గరుకుంటాయి, కోస్తుంది. కోస్తే సార్ చేతులకు రక్తాలు వెళ్తాయి, మంట మండుతుంది, చీరుతాయి. ఎట్లా చేస్తారు మరి? చీరుతాయి కానీ తీయబడుతుంది కదా సార్, ఎట్లా నేసిన పంట తీయనే పడుతుంది, తప్పదు కదా. ముఖం కూడా గీరుతుంది, కళ్ళు కూడా గీరుతుంది. నిన్న దినమంతా నీళ్ళు ఇస్తే కళ్ళ పుంటి ఇట్లా మండుడు, అవి ఆకులు చీరుతాయి మనకు, కళ్ళకు ముఖంకు గీరుతాయి, బాగా మండుతుంది, అలా జ్వరరాదు. ఎట్లా నీళ్ళు ఎట్లా వారించినావు? కిందికి వెళ్ళినా? కిందికి వెళ్ళి లూజ్ వారిస్తున్నా, పైపులు వేసుకుంటా వారించు. ఒకసారి వారితే 15 రోజులకు అవసరం లేదేమో? ఏ చెలక భూమి కదా సార్, ఆపది. ఇప్పుడు ఈ 10 రేపు ఎల్లుండి ఉంటుంది, మర్రా 3 రోజుల తర్వాత మర్రా తర్వాత అక్కడ నుంచి పెట్టుడి. మొక్కకు బాగా నీళ్ళు కాల, కానీ లోపల నీడ ఉంటుంది కదా. నీడ ఉన్నా కానీ ఆగదు సార్, చెలక భూమి కదా, రేగడి భూమి అయితే ఆపుకుంటుంది.
ఇట్లా చిన్న ఉన్నప్పుడు స్ప్రింక్లర్ ఏనా కిందకి వెళ్ళిచినా చిన్న ఉన్నప్పుడు మొత్తం స్ప్రింక్లర్ నౌజల్ పెట్టుడు నౌజల్ పెట్టిన ఇప్పుడు నడుమంటే దాకా నౌజల్లే నడుమంటి దాటి మనకు జల్లి కచ్చినట్టుగా నౌజల్లు నడయిగా మొత్తం లూజ్ వారిగా పడుతుంది ఎన్ని బ్యాగులు ఉన్నది ఇది మొత్తం ఇది రెండు బ్యాగులు ఉన్నాయి అంటే ఎన్నేళ్ల నుంచి మక్క వండిస్తున్నావు నేను ఇదే సంవత్సరం వేసిన కొత్త అదే ముందు ఎందుకు వేయలే మరి ముందు నేను వేరే ఆకుకూరలు వేస్తుంటే మక్క వేద్దామని వేసింది ఈ సంవత్సరం వేసిన మరి లాభం అనిపిస్తుందా మక్కల ఇప్పటికైతే ఇక మూడు వద్దులేసారి ఇరుస్తున్నా మూడు రూపాయల కోటి అయితే పోతున్నది పర్వాలేదు అని తెరుస్తున్నా ఈ ఆధారం మీదకి వెళ్ళి పర్వాలేదు ఎండిన మొక్కలు చేయాలంటే ఎండిపోతుంది తీయాలా మరి క్రేషర్కు పెట్టాలా అదంతా ఎందుకని ఇట్లా ఇరిచేద్దామని ఇరుస్తున్నా ఎంత ఖర్చు వచ్చింది ఎకరం మొక్కకు ఒక 10,000 దాకా వస్తుంది ఖర్చు ఎక్కువ ఏమి ఉండదు అందుకు ఒక 50,000 మొక్క వెళ్తుందా మరి ఈ రేటు ఉంటే వెళ్తుంది పత్తి కంటే మరి మొక్కనే లాభం ఎక్క మరి పత్తి కూడా పర్వాలేదు కానీ చేస్తే ఏదన్నా లాభమే కానీ కష్టపడబడతాయి సార్ బాగా ఎందరు కష్టపడతారు మీ సేల్లో మేము ఇద్దరమేమో భార్య నేను చేసుకుంటాం మేము కైకిళ్ళు అప్పుడప్పుడు మాతోటి యాగం పని ఉంటే వాళ్ళు కచ్చుకుంటాం ఏం కైకిళ్ళకు మంచికి 200 రూపాయలు ఇవ్వాలి ఆడవాళ్ళకు సరే అన్న ఈ కార్యక్రమాన్ని విని వాళ్ళన్న మొక్కల కోసం మీ తోటలకు రావచ్చు లేదా మీ నుంచి సలహాలు సూచనలు తీసుకోవచ్చు కాబట్టి మీ ఫోన్ నంబర్ చెప్పండి 9646060603377744 థ్యాంక్ యూ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా